ఈ లాక్డౌన్ కారణంగా చాలా మందికి ఉపాధి అయితే కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇందులో చూసుకున్నట్లయితే కనుక మనకు నియర్ బై మనకు ఇక్కడ 30 ఫ్యామిలీస్ వరకు ఇక్కడ వాళ్ళకు ఉపాధి లేక అసలు తినడానికి కూడా తిండి లేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇందులో భాగంగా మనకు చాలా స్వచ్ఛంద సంస్థలు అయితే మనకు మేము ముందుంటామని చెప్పేసి మనతో పాటు కూడా. సార్, మీ సంస్థ ఏంటండి? ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్ సార్. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? సేవా కార్యక్రమాలు అయితే మేము చాలా 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కానీ ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ గత 21 రోజుల నుంచి కూడా 3 పూట్ల ఆహారాన్ని మనం ఈ హాస్పిటల్ దగ్గర ఉండేటువంటి రోగులు, అలాగే రోగుల యొక్క బంధువులు, అలాగే డాక్టర్లు, వాళ్ళ సిబ్బందికి కూడా మనం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూగా. ఇది ఈరోజు 21వ రోజు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. దాదాపుగా ఈ యొక్క జనతా కర్ఫ్యూ నుంచి తీసుకుంటే ఈరోజు 21వ రోజు అవుతుంది. ఈ 21 రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కంటిన్యూగా చేస్తున్నాం. కానీ ఇది ఒక సంస్థ ద్వారా కాకుండా ఒక దాదాపుగా ఒక 6 ఎన్జిఓలు కలిసి ఆదరణ సేవా సమాజ్ ట్రస్ట్ కానీ, సహృదయ కానీ, ఫ్రెండ్స్ సొసైటీ కానీ, అలాగే ఈ యొక్క జిఏసిపి కానీ, అలాగే రెడ్ డ్రాప్స్ కానీ వచ్చి ఇలాంటి ఎన్నో సంస్థలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. అండ్ మీరు ఒక రోజుకి ఎంతమందికి ఫుడ్ సప్లై చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపుగా 1000 నుంచి 1200 మంది వరకు మనం ఖచ్చితంగా 3 పూటల కలిపి ఒక 1200 మంది వరకు మనం ఆహారాన్ని అయితే ఇవ్వగలుగుతున్నాం అన్నార్థులకి. మనం ఎంతో చేస్తూ ఉంటాం మన దేశానికి. ఇప్పుడు మనం సేవ చేసుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశం అయితే దొరికింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను. రైట్ అమ్మా, మీరు ఏం చేస్తుంటారమ్మా? కూలి పోతాం సార్. ఇప్పుడు మీకు కూలి లేదు కదా, పర్లే పెట్టుకో మాస్క్. ఇప్పుడు కూలి లేదు కదా, మీకు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? బాగాలేదు సార్ మాకు. ఇంకా ఇప్పుడు చేతి తెచ్చుకొని తినే కూడా లేదు, బయటకు పోయేకి లేదు, మాకు చాలా ఇబ్బంది అయింది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లోనా? ఇద్దరు ఉంటాం సార్. ఇద్దరు కొడుకు కడగాలిపోయినారు. మాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు సార్. షుగర్ ఉంది మా ఆయనకి, ఎక్కడ పోయేకి లేదు. ఓకే, చాలా ఇబ్బంది అయింది సార్ మాకు. రైట్ అమ్మా, మీరేం చేస్తుంటారు మా బామ్మ? ఏం చేస్తుంటారు? మేము పని చేసుకోవాలి. కొంచెం గట్టిగా మాట్లాడండి. పని వచ్చి చేసుకోవాలి లేకపోతే? ఇప్పుడు పని లేదు కదా గత 22 రోజుల నుంచి 21 రోజుల నుంచి మనకు. అమ్మా ప్లీజ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయరా ప్లీజ్. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అమ్మా ప్లీజ్. అమ్మా 1 మీటర్ అమ్మా ప్లీజ్. అమ్మా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అమ్మా ప్లీజ్. ఇది ఎవరి కోసమో కాదు, ఇది మన కోసం. బయటకు పోయేదే లేదు నేను, ఎక్కడ పోయే. ఇప్పుడు మీరు పని చేసుకోవట్లేదు కదా 20 రోజుల నుంచి. ఇప్పుడు మీకు ఫుడ్ అవన్నీ ఎలా దొరుకుతున్నాయి, ఏం చేస్తున్నారు అసలు? ఎట్లే చేసుకుంటున్నాం మేము. ఒక పూట అయినా ఫోన్ చేస్తున్నారా అసలు మీరు? ఫోన్ చేస్తున్నా, ఒక పూట కానీ ఉన్నాం. మీరు ఇచ్చే కదా మాకు వచ్చింది ఈ స్లమ్లో. యాక్చువల్గా రికార్డ్ తగ్గని డొక్కాడని పరిస్థితిలో ఇలా అయితే ఉన్నారు మనకు. దాతలు ఎవరైనా అన్నట్లయితే కనుక హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ మాత్రమే కాదు, ఇలాంటివి ఎన్నో ఎన్నో చాలా 100 మంది 1000 మంది ఈ విధంగా నిరాశ్రయులై ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటివి ఒకళ్ళో ఇద్దరిలో కలిసి చేస్తే మాత్రం మనకు ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం చేయలేం. ప్లీజ్ కొంచెం డిస్టెన్స్ సైడ్కి రమ్మా. గిన్నె లాంటివి తెచ్చుకున్నా చాలు. గిన్నె దూరం ఉన్న దగ్గర దగ్గర అని చూసుకున్నారా?
బాలకృష్ణ కొంచెం వాళ్ళు అట్లా సైడ్కి నిలవాలి మనం అట్లా ఉందా పోతా లేదు అట్లా అనిపిస్తుంది సార్ తీసుకోండి ఉంటారు నా సైరన్నా మా ఇద్దరు రాదన్న మగోరే రానమ్మా దూరం కూడా దూరం కబడీ ఎవరు వచ్చినారు ఎవరు వచ్చినారు దూరం దూరం ఇక్కడ మన హాస్పిటల్లో చూసినట్టయితే హాస్పిటల్లో మేబీ పేషెంట్లు మాత్రం ఫుడ్ పెడుతుండొచ్చు, బట్ దెన్ వాట్ అబౌట్ అటెండర్స్కి ఇక్కడెక్కడ కూడా మనకు హోటల్స్ అయితే కనిపించట్లేదు. వాళ్ళకి ఫుడ్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? అండ్ అందుకోసం చెప్పేసి ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ వీళ్ళైతే ఎవ్రీడే మనకు 1000 మెంబర్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్స్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారండి? మీరు మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ శ్రీనివాస చిన్నపిల్లల ఆసుపత్రిలో మనము ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ప్రతిరోజు కూడా 3 పూటల దాదాపు ఈరోజు 21వ రోజు ఇక్కడ మనము అన్నదానం చేస్తున్నటువంటిది. అలాగే ఇక్కడ స్నేహలత హాస్పిటల్ అని చెప్పేసి గౌరీ థియేటర్ ఎదురుగా ఉంటుంది, ఆ హాస్పిటల్ కానివ్వచ్చు. అలాగే వైఎస్ఆర్ హాస్పిటల్, అలాగే దివ్యశ్రీ హాస్పిటల్, ఇంకొకటి వచ్చేసి హృదయ చిన్నపిల్లల ఆసుపత్రి సాయినగర్, ఇలాగ 5 ఆసుపత్రుల్లో కూడా రోగులకి వాళ్ళ బంధువులకి మేబీ పేషెంట్కి మాత్రం ప్రొవైడ్ చేస్తే కొన్ని హాస్పిటల్ ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చు మేబీ ప్రాబబ్లీ. అండ్ అటెండర్స్కి అయితే ప్రొవైడ్ చేయలేరు కదండి? పేషెంట్ అటెండర్స్కి అయితే మనం రెగ్యులర్గా ఇస్తున్నాము, దాంతోపాటుగా మధ్యాహ్నం పూట అన్నం పప్పే ఇస్తున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం పూట వాళ్ళకి పేషెంట్స్ కూడా అన్నం అనేటువంటిది ఉపయోగం, అలాగే బ్రెడ్ కూడా ఇస్తున్నాం సార్. ప్రతి 3 డేస్ వన్స్ బ్రెడ్ అనేటువంటిది ప్రతి ఒక్క చిల్డ్రన్స్ హాస్పిటల్లో కూడా మనం తీసుకెళ్ళి ఇస్తున్నాము. అలాగే అట్టిపండు, అలాగే ఆ ప్రతి ఆల్టర్నేట్ డే ఒక యాపిల్ కానీ లేకోకుండా అట్టిపండు కానీ ఏదో ఒక ఫ్రూట్ కూడా మనం కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తున్నాం సార్ హాస్పిటల్స్ కూడా. ఎందుకంటే బ్రెడ్ కూడా ఈరోజు దొరకని పరిస్థితి, ఎక్కడ కూడా బేకరీ షాపులు కూడా లేవు, సొంతంగా మనం తయారు చేయించి వాళ్ళ ద్వారా డైరెక్ట్గా తీసుకొని వస్తున్న పరిస్థితి అనమాట. ఇప్పుడు ఇంకా ఎవరైనా డోనర్స్కి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారండి, ఎవరైనా డోనర్స్ వచ్చేటంటే? సార్, ఈ లాక్డౌన్ పరిస్థితి అయితే ఇప్పటికే 14వ తేదీకి ఏం స్టాప్ అయ్యేటట్టు ఏం లేదు, ఇంకా దీన్ని కొనసాగించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దాతల సహకారం చాలా అవసరం. ఎందుకంటే మేము స్వచ్ఛంద సంస్థలుగా మన వరకు మా వరకు మేము సహాయం చేస్తున్నాం. మేము బయటకు వచ్చి ఇలాగ అన్నం పెడుతున్నామన్నా కూడా ఒక రకంగా ప్రాణాల మీద మేము ఏమిటంటే ఒక రకంగా రిస్క్ చేసే వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము
మా పరివారాలు, మా ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా మేము బయట నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు భయాందోళనగా ఉంటారు. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేతులు కాళ్ళు మొత్తం శుభ్రపరచుకొని బట్టల్ని బయటే వదిలేసి ఆ తర్వాత చేతులని శానిటైజర్తో శుభ్రపరచుకొని ఆ తర్వాత ఇంట్లో గడుగు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ భయం భయంగా బతుకుతున్న పరిస్థితి అనమాట. ఏంటంటే ఒక స్లమ్కి వెళ్తే వాళ్ళని కంట్రోల్ చేయడం వీక్ అంటే ఇంకా దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము, మనం కంట్రోల్ చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే రియల్లీ మీరు ఎవరైనా సాయం చేయదలుచుకున్నా కూడా ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నా ఛానల్లో 177,000 మంది ఉన్నారు. ఈ 177,000 మందిలో ఒక్కొక్కరు అట్లీస్ట్ 1 రూపీ ఇచ్చినా కూడా 177,000 రూపాయలు అవుతుంది. ఈ 177,000 రూపాయలు మినిమం టు మినిమం ఎంతమందికి సరిపోవచ్చు అండి? తప్పకుండా సార్, ఇది 175,000 అనేటువంటి మనకి ప్రతిరోజు కూడా 15,000 మంది నుంచి ఖర్చు అవుతుంది సార్. 3 పూటలు అన్నదానం అంటే 10 డేస్ మనం 10 to 15 డేస్ వరకు కూడా 10 రోజుల వరకు అయితే ఇది దాదాపుగా సరిపోతుంది. ఎందుకంటే దీంతో పాటుగా మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది సార్. ఒక ఆటోని మనం పెట్టుకున్నాం, ఒక 2 పూటలు 3 పూటలు ఆటో ఇలా తిరిగేసరికి దాదాపు 600 రూపాయలు ఆటోకి మనం ఇస్తున్నాం అన్నమాట. డీజిల్ ఛార్జీలు అలాగే డ్రైవర్ కలిపి 600 రూపాయలు మనం ఆయనకు కూడా, ఆయన పరివారం గడవాలి కాబట్టి ఆయన కూడా రోజుకు 600 రూపాయలు మనం ఇస్తున్న పరిస్థితి. కాబట్టి 10 రోజులకి అదే మనకి దాదాపుగా 6,000 రూపాయలు 7,000 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా మనం సహాయం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి సార్. ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది రిక్వెస్ట్ అనుకోండి, వాట్ ఎవర్ డిమాండ్ అనుకోండి, మీరు చేసే ఒక రూపాయి వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు ఎంతైనా చేయొచ్చు. మీరు ఎంత చేసినా కూడా ఒక ఇక్కడ చూసినట్టయితే లోపలికి వెళ్ళేసి కూడా ఈ సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పేసి చిన్నపిల్లల పరిస్థితి కూడా చూపిస్తాను. సరిగా ఫుడ్ దొరక్క వాళ్ళకు ట్రీట్మెంట్ మాత్రం దొరుకుతుంది తప్ప ఎన్ని రోజులు అని చెప్పేసి మనం సెలైన్ బాటిల్స్ పెడతాం ఏమని పెడతాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఎంతోమంది అంత ఎందుకండి ఇక్కడ వాళ్ళు వెయిట్ చేస్తాం చూడండి ఒకసారి. నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత నా హృదయం అయితే చలించింది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మనకు ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఇది ఓన్లీ ఈ హాస్పిటల్కి మాత్రమేనండి? ఇది హాస్పిటల్కి, ఇంకా ముందు గంగ మళ్ళీ వస్తుంది ఫుడ్. ఈ ఫుడ్ మొత్తం ఎక్కడ మీరు వండిస్తున్నారండి? క్యాటరింగ్ వాళ్ళకి చెప్పాను సార్. ఓకే, క్యాటరింగ్లోనే వండిస్తున్నాను. డైలీ 4,000 రూపాయలు క్యాటరింగ్ ఖర్చు అవుతుంది. ఓకే, 4,000 నుంచి 5,000 రూపాయలు అవుతుంది. మార్నింగ్ సపరేట్ చేస్తున్నాం, ఆఫ్టర్నూన్ నైట్. ఓకే, 4,000 రూపాయలు మా క్యాటరింగ్ ఖర్చు అవుతుంది. ఓకే, ఆర్డర్ పెట్టిద్దాం. ఈ ప్లేట్స్ కాస్ట్ ఎంత అండి? ఒకటి 1 రూపీ 10 పైస్ పడుతుంది సార్. ఓకే, ఇలాగే డైలీ 1,000 కావాలి 1,000 ఈజీగా అయిపోతాయి. ఓకే, ప్లేట్స్ కూడా దొరకట్లేదు ఇప్పుడు. ఇది కూడా మనకి అమౌంట్ ఇంట్లో ప్లేట్లోనే ఇప్పించాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేము ప్రతి ఒక్కదానికి గుచ్చి నేను వాటి కాస్ట్ ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ చేయాలన్నా కూడా వీళ్ళ దగ్గర మనీ ప్రింటింగ్ మిషన్ లేదు, ఎవరి దగ్గర కూడా మనీ ప్రింటింగ్ మిషన్ అయితే ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు ఎవరైనా డోనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చేయగలితేనే తప్ప డోనర్స్ అని చెప్పేసి నేను పదే పదే రిపీట్ చేస్తున్నాను, సారీ ఫర్ దట్. ఎందుకంటే ఇప్పుడు మనం చేయకపోతే మాత్రం ఈ సిచ్యువేషన్స్లో మన ఇండియన్ మనం తప్ప ఇంకెవరు కాపాడు.